సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలు దశావతారాలను మరి ఒక అవతారం బుద్ధ అవతారం అని చెప్పి మనకి తెలియజేస్తున్నారు శ్రీమతి గౌరీ ఉమేష్ గారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రచయిత్రి గౌరీ ఉమేష్ గారి మాటల్లో బుద్ధావతారం గురించి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, మరి బుద్ధావతారం గురించి అంటున్నారు అంటే శ్రీ మహావిష్ణువు ధరించిన 10 అవతారాల్లో బుద్ధావతారం ఒకటమ్మ. అంటే బయట అందరికీ తెలిసింది ఏంటంటే గౌతమ బుద్ధుని అవతారమా లేకపోతే గౌతమ బుద్ధుని గురించా అని కూడా కొందరు ఆలోచించారు. ఎందుకంటే అందరికి గౌతమ బుద్ధుడు తెలుసు, అసలు బుద్ధావతారం అనేది ఒకటి ఉందా, అసలు ఆ ప్రాముఖ్యత ఏంటి, ఆ అవతార విశేషాలు ఏంటి? తప్పకుండా చెప్తానమ్మా. ఇది చాలా చక్కటి ప్రశ్న అడిగా ఉన్నాను. చాలా మంది బుద్ధావతారం అనగానే గౌతమ బుద్ధుడి గౌతమ బుద్ధుడిగా అవతరించాడు అని అనుకుంటున్నారు, కానీ ఇది కాదు అని మేధావులు స్పష్టం చేశారు. ఇదంతా కూడా పరిశీలించి వాళ్ళు కాదు, గౌతమ బుద్ధుడు కూడా అహింస ఆ పరమోధర్మ అని ఆయన అందరికీ బోధించాడు. ఆయన కూడా గొప్ప మహాత్ముడే, కానీ ఆ బుద్ధుడు ఈ బుద్ధుడు కాదు. విష్ణుమూర్తి అవతరించిన బుద్ధావతార సమయం ఎప్పుడు వస్తుంది అంటే త్రిపురాసుర సంహారం జరిగినప్పుడు. అమ్మా అవునా? అంటే బయట చాలా మంది ఒక సామెతలాగా అంటూ ఉంటారు, ఎవరైనా నెమ్మదిగా ఉంటే ఏంటా బుద్ధావతారంలో కూర్చున్నావు అంటుంటారు. నిజంగా ఆ సామెత అనేది మరి ఈ అవతారం నుంచి వచ్చిందా, బయట నుంచి ఏమన్నా వచ్చిందా? అమ్మా, శ్రీహరి అవతారంగా జన్మించిన వాడు గౌతమ బుద్ధుడు కాదు. ఆయన బుద్ధుడు అనే నామము, ఆయనకి ఇంకో నామం కూడా ఉంది, అరిహనుడు అని. ఆయన ఎందుకు ఉద్భవించాడు అంటే త్రిపురాసురుల్ని సంహరించడంలో శంకరుడు విఫలుడవుతున్నాడు. అంటే ఒకసారి ప్రయత్నించాడు పరమేశ్వరుడు మహాశివుడు, ఎందుకంటే బ్రహ్మవరం ఉంది ఆయనకి. వీళ్ళ ముగ్గురికి కూడా, త్రిపురాసురుడు అంటే ముగ్గురు, త్రీ అంటే మూడు కదా, ఈ ముగ్గురు కూడా తారకాసురుడి పుత్రుడు. వాళ్ళు బ్రహ్మ నుండి ఒక వరం పొందారు. పొంది వాళ్ళు ముందు మంచివాళ్ళు, ఆయన శివభక్తులు వాళ్ళు. అలాంటి వాళ్ళు వాళ్ళని చంపడం కూడా కష్టంగా ఉంది. వేద అధ్యయనం చేస్తున్నారు, అన్నీ మంచిగానే ఉంటున్నారు, రాక్షసుడు అంతే. అలాంటి వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే బ్రహ్మ దగ్గర నుండి ఒక వరం పొందారు. మమ్మల్ని చంపేవాడు ఎలా ఉండాలి అంటే రథం కాని రథమెక్కి, సారథి కాని సారథితో పాటు, అందులో ఆయన ధనుస్సు కాని ధనుస్సుని పట్టుకుని, విల్లు కాని విల్లుతో సంధించి, మేము మూడు పురాలు మాకు ఇవ్వు, ఒకటి రజతం, ఒకటి బంగారు, ఒకటి లోహం, ఈ మూడు పురాలని ఒకేసారి కూల్చేసి మా ముగ్గురిని ఒకేసారి వధించేవాడు, అటువంటి వాడికే మేము మా ప్రాణాలు అర్పిస్తాం, అంటే వాళ్ళ చేతిలోనే మా వధ జరగాలి అటువంటి వాడి చేతిలో అని కోరుకున్నారు బ్రహ్మగారిని. అంటే ఇది చాలా విచిత్రంగా, చాలా విచిత్రమైన వరం కదా. బ్రహ్మగారిని అలాగే కోరుకుంటుంటాడు, రావణాసురుడు హిరణ్యకశిపుడు చూసాం కదా, ఈయన అలాగే కోరుకున్నారు ఈ ముగ్గురు కూడా. సరే బ్రహ్మగారు ఒక్కొక్కళ్ళు, వీళ్ళు ముగ్గురు కలుగురు, అలాగే మూడు త్రిపురాలు అంటారు, మూడు పురాలు ఇచ్చాడు బ్రహ్మగారు, అందులో ఉంటున్నారు, హాయిగా ఉంటున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా దేవతల్ని బాధిస్తూ ఉండేవాళ్ళు, రాక్షసులు కదా, ఎప్పుడు ఆ గుణం మాత్రం పోలేదు. దేవతలందరూ కూడా పరమేశ్వరుణ్ణి విష్ణువుని ఇద్దరిని వేడుకుంటే, పరమేశ్వరుడు పాపం ప్రయత్నించాడు ఒకసారి వీళ్ళని చంపుదామని చెప్పి మంచి బాణం వేశాడు, కానీ బ్రహ్మవరం ఏంటి, ఒకే బాణంతో ముగ్గురిని రథం కాని రథం, సారథి కాని సారథి, ఇవన్నీ కాలేదు, ఊరికే బాణం వేశాడు, అందుకని అది సిద్ధించలేదు. మళ్ళీ ఆయన బ్రతికాడు, ముగ్గురు ఆయన అంటూ ఇక్కడ ముగ్గురు అసురులు కూడా బ్రతికారు. బ్రతికిన తర్వాత ఇప్పుడు విష్ణువు పరమేశ్వరుడు కలిసి ఆలోచించుకున్నారు, ఎలా వీళ్ళని వధించడం అని విష్ణువు ఒక ఉపాయం చెప్పాడు. వీళ్ళు వేదాధ్యయనం చేస్తారు, పుణ్యాత్ములే, ఒక దేవతల్ని హింసిస్తారు అంతేగాని మిగతావన్నీ మంచివే, శివభక్తులు కనుక అంత సులభం కాదు వీళ్ళని ముందుగా ఆ వేద అధ్యయనం నుండి విముఖుల్ని చేయాలి, అలాగే భక్తి భావాలు పోగొట్టాలి, పాషండుల్ని చేయాలి, నాస్తికుల్ని చేయాలి అని శ్రీహరి ఏం చేశాడు. అప్పుడు ఈ అరిహనుడు అనే ఒక బుద్ధావతారం పిలక జుట్టు పెట్టుకుని, ఆయన అవతారం చాలా విచిత్రంగా వర్ణిస్తారు, ఒక గుండుతో చిన్న పిలక ధరించి ఆయన అందరికీ గురువులాగా చెప్తున్నాడట. అక్కడికి వెళ్ళి త్రిపురాల్లోనూ బోధాలు మొదలుపెట్టాడు ఆయన. ఏమని బోధిస్తున్నాడు, పరమాత్ముడు అనేవాళ్ళు వేరే లేడు, పరబ్రహ్మ స్వరూపాలు ఎవరు లేరు, స్త్రీ పురుషులే
పరబ్రహ్మలు, వాళ్లే కదా సృష్టిస్తున్నది. అందుకని వాళ్ళుంటే చాలు ఈ లోకంలో, ఎలాగైనా వాళ్లే ముఖ్యం సృష్టికి అని చెప్పి భక్తినంతా వీళ్ళది చెడగొట్టేశాడు విష్ణుమూర్తి ఈ అవతారంలో. ఎందుకంటే వీళ్ళు వీళ్ళని ఈ ఆ వేద శక్తి అంతా పోగొట్టాలని. తర్వాత వాళ్ళు అలాగే ఈ స్త్రీ పురుషులందరూ కూడా పాడైపోయారు ఈయన మాటలు విని. అప్పుడు ఈ శక్తి తగ్గింది వీళ్ళకి. ఈయన ఏం చేశారంటే అప్పుడు విష్ణుమాయ, విష్ణు లీల ఏం చేశారు, రథం కాని రథం అంటే భూదేవిని రథంగా చేశారు, మేరు పర్వతాన్ని ధనుస్సుగా చేశారట. రథం కాని రథం భూదేవి, భూదేవి రథంగా సారథి బ్రహ్మదేవుడు, ధనస్సు కాని ధనస్సు అది మేరు పర్వతం. తర్వాత బాణం కాని బాణం విష్ణుమూర్తి నారాయణాస్త్రంగా రూపొందాడు. అక్కడ ఒకే సమయంలో ఆయన వధించాలి పరమేశ్వరుడు ముగ్గురిని, ఒకే ముగ్గురిని, ఎందుకంటే ఇవన్నీ సమకూరాయి కదా, ఇక అది పెద్ద కష్టం కాదు అని చెప్పేసి విష్ణు ఇలా పతకం వేసి అప్పుడు పరమేశ్వరుడు ఆ రథం కాని రథం ఈయన సృష్టించిన దాంట్లోకి ఎక్కి నారాయణాస్త్రాన్ని సంధించాడు, మేరు పర్వతాన్ని ధనస్సుగా చేసుకుని. తర్వాత అప్పుడు ముగ్గురు కూడా ఒకే బాణంతో సంహరించబడ్డారు. ఈ విధంగా త్రిపురాసుడు సంహరించడానికి వల్ల కూడా కాలేదు అని అన్నారు కదా. మొదట ఈ రథం కాని రథంలో ఎక్కలేదు కదా అప్పుడు, అప్పుడు ఇవన్నీ సమకూరింది తర్వాత, సమకూరాలి, అది వరం ఇచ్చాడు బ్రహ్మగారు, అది వరం ప్రకారం జరగాలి. అందుకని ఈ విధంగా రెండోసారి ఆయన సంహరించాల్సి వచ్చింది విష్ణు సాయంతో. ఆ తర్వాత ఈ త్రిపురులు సంహరించబడ్డ తర్వాత కూడా ఆ జాతి అంతా, మానవ జాతి కూడా క్రింద కూడా అందరికీ ఈ పాషండ గుణాలు అలవడ్డాయి, అలవడి అందరూ నాస్తికులైపోతున్నారు. అలాంటప్పుడు శ్రీహరి మళ్ళీ వాళ్ళకి బోధలు చేశాడు. కాశీరాజు ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి కలలో కనిపించి ఇది కాదు, అది అవసరార్థం నేను ఇలా చేశాను, కానీ పరమాత్ముడు ఉన్నాడు, మీరు స్మరించుకోవాలి అని మళ్ళీ భక్తి భావాలు పెంపొందేలాగా మళ్ళీ చేశాడు బుద్ధుడు. ఆ సాత్విక భావాలు అవి తీసుకురావడం కోసం బుద్ధావతారం వచ్చింది. ఇంకోటి నరబలులు అవి ఎక్కువగా ఉండేవిట ఆ కాలంలో, అవి కూడా అరికట్టడానికి ఈయన ఈ బుద్ధావతారం దాల్చి అవన్నీ కూడా రూపుమాపాడు అని చెప్పి ఈ రెండు ఉద్దేశాలతో బుద్ధావతారం ఏర్పడింది. ఈ బుద్ధావతారమే నిజమైన ఆది బుద్ధావతారం అంటారు. గౌతమ బుద్ధుడు కాడు. ఇదేమిటంటే ఆయన వ్యాసుల వారు ఇచ్చారు మధ్యకయా ప్రదేశంలో అంటారు, పోతనా మధ్యలో ఈయన కీకటపురం అన్నారు. కీకటపురం అనేది ఇప్పటికీ కూడా మధ్యకయా అంటే బీహార్ రాష్ట్రంలో ఉంది, అక్కడ ఆయన అది బుద్ధగయగా మనం సంబోధిస్తున్నాం. అక్కడ అంటే బుద్ధగయ అనేది ఆ బుద్ధుడే అంటున్నారు. అది వ్యాస భాగవతం ప్రకారం బుద్ధగయ అంటే ఈయనకు సంబంధించింది. రూపం అలా మలిచారు అది వేరే విషయం, కానీ వ్యాస భాగవతం ఇలా చెప్పింది, పోతన గారు అదే వెలిగించారు, అదే స్పష్టపరిచారు చాలా మంది కూడా. మేధా గయ వెళ్ళటం అంటే బుద్ధగయ అనేది అదేనా? బుద్ధగయ వేరు, ఇంకో గయ కూడా ఉంది విష్ణుగయ, విష్ణుగయ అది వేరు, రెండు ప్రదేశాలు ఉన్నాయి. ఇది బుద్ధగయ బాగుందమ్మా, చాలా చక్కగా తెలియజేశారు. అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే బుద్ధ అవతారం అంటే గౌతమ బుద్ధుని అవతారమేమో అని అనుకుంటూ ఉంటారు, కానీ కాదు. మన వేదాల ప్రకారము లేదంటే మన శాస్త్రాల ప్రకారం, పురాణాల ప్రకారము లేదంటే భాగవతం ప్రకారం ఏ విధంగా ఆ బుద్ధావతారం అనేది శ్రీ మహావిష్ణువు ఎందుకు ధరించవలసి వచ్చింది, ఆ అవతారం సంబంధించి ఇవన్నీ కూడా ముందు క్లియర్గా తెలియజేశారు. చాలా చాలా మందికి స్పష్టత ఉండదు, ఆరంభంలో జరిగింది, తర్వాత గౌతమ బుద్ధుడు ఇప్పుడు ఈ మధ్య తర్వాత వచ్చిన. అవునమ్మా, ఆయన కూడా చాలా గొప్పవారు. మన దేశం నుంచి వెళ్ళి ఇతర దేశాలకు దేవుడు అయ్యాడు ఆయన. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. విన్నారు కదండి, బుద్ధుని అవతారం అనేది 9వ అవతారం, శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో అని మనకి ఆ అవతార విశేషాలన్నిటిని గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు మరి గౌరీ ఉమేష్ గారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ ఆధ్యాత్మిక వీడియోలతో మీ ముందుంటాం. నమస్కారం.